సో వినోద రెడీయా మీరు రెడీ అండి మీరు ఆలు బ్రెడ్ బోండా అన్నారు కదా అవునండి అంతేనా ఓకే మరి ఆలు బ్రెడ్ బోండా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం ఆలు బ్రెడ్ బోండా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బంగాళ దుంపలు 2 బ్రెడ్ స్లైస్లు 4 ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు పచ్చిమిరపకాయలు 2 జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ ఉప్పు తగినంత పసుపు చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ ధనియాల పొడి 1 టీ స్పూన్ నిమ్మరసం 1 టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా కరివేపాకు 2 రెమ్మలు నూనె డీప్ ఫ్రైకి సరిపడా సో స్టార్ట్ చేద్దామా ఓకే ఫస్ట్ ఏంటి ఆ బోండాలో స్టఫింగ్ రెడీ చేసుకోవాలా ఓకే ఫస్ట్ ఇందులో ఆయిల్ వేసుకోవాలండి ఇది ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఓకే నెక్స్ట్ ఆవాలు ఓకే ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి పేస్ట్ పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర తర్వాత కొంచెం salt జీలకర్ర పచ్చిమిరపకాయలు కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ ఓకే ఓకే వేయండి ఇది టేస్ట్ కి సరిపడా వేసుకోవాలి ఓకే మొత్తం కారం అంతా ఇదేనా ఆ ఇదేనండి మళ్ళీ వేయండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఓకే ఇందులోనే కొంచెం గ్రీన్ పీస్ అండి ఓకే ఉడికించాలి ఇవి బాయిల్ చేసినామండి సో దీనికి ఇంకా శనగపిండి అక్కర్లేదా అవసరం లేదండి తర్వాత ఇది కలర్ కోసం కొంచెం పసుపు అండి ఓకే దెన్ నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి ఓకే టేస్ట్ బంగాళ దుంప వేసుకుందామా ఇట్స్ స్మాష్ చేసుకోవాలి ఉడికించిన బంగాళ దుంప ఓకే కలిపేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది కంప్లీట్ గా బ్యాటర్ అంతా మిక్స్ అవ్వాలి కాబట్టి సో ఈ లోగా ఆయిల్ కూడా హీట్ పెట్టుకుందామా ఆ ఓకే పెట్టేసేయండి సో వినోద గారు ఏం చేస్తుంటారు మీరు నేను హౌస్ వైఫ్ అండి హౌస్ వైఫ్ మీ వారు ఏం చేస్తుంటారు ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ ఓ నైస్ ఏం పేరు మీ వారి పేరు నర్సింగ్ అండి పిల్లలు ఉన్నారా ఇద్దరు బాబులు ఇద్దరు బాబులు ఏం పేర్లు పెద్ద బాబు పేరు సాత్విక్ చిన్న బాబు పేరు రిత్విక్ స్కూల్ కి వెళ్తున్నారా వెళ్తున్నాను పెద్ద బాబు వెళ్తున్నాను చిన్న బాబు 3 ఇయర్స్ ఓకే ఓకే సో ఇది అయిపోయినట్టేనా కంప్లీట్ అండి కట్టేయచ్చా లెమన్ వేసేయాలి కొత్తిమీర వేసేసుకోవాలి లాస్ట్ లో పొటాటోలో మిక్స్ అవ్వదు కదా స్టార్టింగ్ లో వేస్తే సో అందుకు ఇప్పుడు వేస్తే కొంచెం కంప్లీట్ గా మిక్స్ అవుతుంది టేస్ట్ కి సరిపడంత salt ఆల్్రెడీ పచ్చిమిర్చిలో కొంచెం వేసాం కదా సో అందుకని చూసుకొని వేసుకోవాలి ఓకే ఓకే అండి రెడీ 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 ఇప్పుడు మనం ఇది కొంచెం చల్లారిన తర్వాత బ్రెడ్ లో స్టఫ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి సో ఇది మనం ఉండలు చేసుకోవడానికి కాస్త చల్లారాలి కదా ఓకే వెయిట్ చేద్దాం ఓకే అండి చల్లారిపోయింది బాల్స్ చేసుకోండి సో మీరు చూసుకోండి బ్రెడ్ సైజ్ లోకి సరిపడా సో దీనికి శనగపిండి అక్కర్లేకుండా బ్రెడ్ తో మనం రోల్ చేసేసుకోవాలి ఓకే ఇది అయిపోయింది తీసేద్దామా సో ఆయిల్ పెట్టుకుందాము ఓకే అండి వాటర్ లో డిప్ చేసుకోవాలి అదే విట దాన్ని అలా మొత్తం ఇలా పిసికేసి చేసి వచ్చు ఇది కంప్లీట్ గా
కవర్ చేసుకోవచ్చు ఎలాగైనా పర్లేదు ఆ ఎలాగైనా పర్లేదు కాకపోతే బ్రెడ్ స్లైస్ ఇది బ్రేక్ బ్రేక్ అయినా కూడా చుట్టేయొచ్చా టోటల్ కి ఇప్పుడు మనం శనగ పిండిలో బట్టర్ లో పెట్టే విధంగా కాకుండా ఇది సరౌండింగ్ క్లోజ్ అయ్యే విధంగా ఆ బ్రెడ్ ముక్కలు ఎక్కడ పడతా తీసి అక్కడ అంటించేయొచ్చా లేదండి ఇది కవర్ కావడానికి జస్ట్ ఇది స్మూత్ అయిపోతుంది కదా शनगपिंड तो बोंडा इष्टं लेदा नीళ్ళని బాదుల్తున్నారా ब्राउन कलर ओके फ्राई ओके सो रेडी देना ओके रेडी अयिपोयिंदि टेस्ट चूस्तां टेस्ट चूसेंडि फास्ट गा ओके ओके अंडि मरि आलू ब्रेड बोंडा रेडी अयिपोयिंदि टेस्ट चूसे मुंदु तयारी विधानं इंकोसारि चूद्दां आलू ब्रेड बोंडा तयारु चेसे विधानं मुंदुगा बंगाळ दुंपलु उडिकिंचि उंचालि पच्चिमिरपकायलु जीलकर्र उप्पु कलिपि मिक्सी पट्टि पेस्ट सिद्धं चेसुकोवालि ओक पैन लो नूने वेसि जीलकर्र आवालु करिवेपाकु जीलकर्र पच्चिमिर्चि पेस्ट अल्लं वेल्लुल्लि पेस्ट उडिकिंचिन पच्चि बटाणीलु वेसि वेयिंचालि दीनिलो पसुपु धनियाल पोडि वेयालि तर्वात उडिकिंचिन बंगाळ दुंपनि मेदिपि दीनिलो वेसि बागा कलुपुकोवालि आपै स्टव् आपि निम्मरसं कोत्तिमीर उप्पु वेसि बागा कलिपि कास्त चल्लारनिव्वालि ई మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి బ్రెడ్ స్లైస్లను నీటిలో ముంచి తీసి మధ్యలో ముందుగా సిద్ధం చేసుకున్న ఉండల నుంచి అంచులు మూసివేయాలి ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే ఆలూ బ్రెడ్ బోండా రెడీ